హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ స్మార్ట్ వాక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ సంబంధించి మొబైల్ బ్యాంకింగ్ మరియు నెట్ బ్యాంకింగ్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మొబైల్ బ్యాంకింగ్కి సంబంధించిన ఎంపిన్ మరియు టీపిన్ అదేవిధంగా నెట్ బ్యాంకింగ్కి సంబంధించిన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఒకవేళ మనం మర్చిపోతే వాటిని ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ సంబంధించి మొబైల్ బ్యాంకింగ్ మరియు నెట్ బ్యాంకింగ్ ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలో ఇది వరకు వీడియో చేయడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ నుంచి మీరు ఆ వీడియోని చూడొచ్చు ముందుగా మనం ఎంపిన్ మరియు టిపిన్ ఏ విధంగా రీసెర్చ్ చేసుకోవాలో తెలుసుకుందాం దానికోసం ఏపీజీబీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ను ఓపెన్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎంపిన్ ఎంటర్ చేయమని అడుగుతుంది ఒకవేళ ఎంపిన్ మర్చిపోతే కింద ఫర్గాట్ ఎంపిన్ అని ఉంటుంది దానిపైన టచ్ చేయండి ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్ మనం మొబైల్ బ్యాంకింగ్ రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఏ సెక్యూరిటీ క్వశ్చన్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకుని ఉన్నామో అదే సెక్యూరిటీ క్వశ్చన్స్ మరియు కట్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత న్యూ ఎంపిన్ ఇక్కడ సెట్ చేసుకోమని అడుగుతుంది సిక్స్ డిజిట్ ఎంపిన్ను మనం సెట్ చేసుకోవాలి ఈ ఎంపిన్ కేవలం నంబర్స్ మాత్రమే ఉండాలి ఎంపిన్ ను నంబర్స్ వరుసగా ఉండకూడదు ఇక్కడ చూపిన విధంగా వన్ టూ త్రీ ఫోర్ ఈ విధంగా సీరియల్ నంబర్లు కానీ డేట్ ఆఫ్ బర్త్లు కానీ ఈ విధంగా ఇవ్వకూడదు మనకు గుర్తున్న ఒక ఆరు నంబర్లను ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే ఎంపిన్ ఎంపిన్ సక్సెస్ఫుల్గా రీసెట్ అవుతుంది ఆ తర్వాత యాప్లోకి ఒకసారి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత టీపిన్ను ఏ విధంగా రీసెట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం వీడియోలో తెలుసుకున్నాం ఎంపిన్ కేవలం యాప్లోకి లాగిన్ అవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుంది టీపిన్ అనేది ట్రాన్సాక్షన్ పిన్ అనమాట అంటే మనం అమౌంట్ ఎవరికైనా సెండ్ చేయాలనుకోండి ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలనుకున్నప్పుడు ఈ టీపిన్ అనేది ఉపయోగపడుతుంది ఈ టీపిన్ రీసెర్చ్ చేసుకోవడానికి కింద మై ప్రొఫైల్ అని కనిపిస్తుంది దానిపైన టచ్ చేయండి ఇక్కడ ఫర్ గా సిక్స్ డిజిట్ టీపిన్ అని ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సెక్యూరిటీ క్వశ్చన్స్ని ఎంటర్ చేయమని అడుగుతుంది మొబైల్ బ్యాంకింగ్ రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఏ సెక్యూరిటీ క్వశ్చన్స్తో మనం సెలెక్ట్ చేసుకొని ఉన్నామో అదే సెక్యూరిటీ క్వశ్చన్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయండి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా టీపిన్ రీసెట్ అవుతుంది ఆ తర్వాత మనం ఒకసారి ప్రొఫైల్ని ఓపెన్ చేసి చూస్తే ఎంపిన్ మరియు టీపిన్ను ఇక్కడ డేట్స్ చూపిస్తున్నాయి కదా ఎంపిన్ కానీ టీపిన్ కానీ కేవలం సిక్స్ మంత్స్ వరకు మాత్రమే యాక్టివ్లో ఉంటాయి సిక్స్ మంత్స్ దాటిన తర్వాత మనం ఒకవేళ యూజ్ చేయకపోతే ఇది ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోతుంది ఆ తర్వాత మనం తిరిగి రీసెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా సిక్స్ మంత్స్కి ఒకసారి ఎంపిన్ మరియు టీపిన్ను అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఇప్పటివరకు మనం మొబైల్ బ్యాంకింగ్కు సంబంధించి ఎంపిన్ మరియు టీపిన్ను ఏ విధంగా రీసెర్చ్ చేసుకోవాలో చూసాం కదా ఇప్పుడు ఏపీజీబీ నెట్ బ్యాంకింగ్కు సంబంధించి యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఒకవేళ మర్చిపోతే లేదా పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోతే ఏ విధంగా రీసెర్చ్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం దానికోసం మన మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసి సెర్చ్లో ఏపీజీబీ ఆన్లైన్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కనపడుతుంది దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ లాగిన్ ఉంటుంది లాగిన్ పైన టచ్ అయ్యింది ఇక్కడ పైన కంటిన్యూ టూ లాగిన్ అని కనిపిస్తుంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది ఒకవేళ మనం పాస్వర్డ్ అనుకోండి అప్పుడు కింద ఫర్గాట్ పాస్వర్డ్ అనేది కనిపిస్తుంది దానిపైన టచ్ చేస్తే యూజర్ నేమ్ ఎంటర్ చేయమని అడుగుతుంది యూజర్ నేమ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత యూజర్ నేము అకౌంట్ నెంబరు మరియు మొబైల్ నెంబరు ఎంటర్ చేయమని అడుగుతుంది అకౌంట్ నెంబరు మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి కింద కనిపిస్తున్న క్యాప్స్ అకౌంట్ని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ కొత్త పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది పాస్వర్డ్ అనేది మినిమం ఎయిట్ క్యారెక్టర్స్ ఉండాలి అందులో క్యాపిటల్ లెటరు స్మాల్ లెటరు నంబరు మరియు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండే విధంగా సెట్ చేసుకోవాలి ఈ పాస్వర్డ్లో ఫస్ట్ లెటర్ ఖచ్చితంగా క్యాపిటల్ మాత్రమే ఎంటర్ చేయాలి క్యాపిటల్ లెటరు తర్వాత స్మాల్ లెటరు ఒక నెంబరు స్పెషల్ క్యారెక్టర్ను ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేస్తే పాస్వర్డ్ రీసెట్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది ఇంతటితో పాస్వర్డ్ సక్సెస్ఫుల్గా రీసెట్ అయిపోతుంది ఈ తర్వాత కంటిన్యూ టు లాగిన్ పైన క్లిక్ చేసి మన అకౌంట్లోకి ఒకసారి లాగిన్ అవ్వచ్చు దానికోసం యూజర్ నేము మరియు ఇందాక మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్ మరియు క్యాప్చ కో ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేస్తే మన అకౌంట్లోకి సక్సెస్ఫుల్గా లాగిన్ అవుతుంది ఏపీజీబీ నెట్ బ్యాంకింగ్కి సంబంధించి పాస్వర్డ్ ఒకవేళ మర్చిపోతే ఈ విధంగా సక్సెస్ఫుల్గా రీసెట్ చేసుకోవచ్చు ఒకవేళ మనం యూజర్ నేమ్ మర్చిపోయామనుకోండి ఈ యూజర్ నేమ్ని రీసెర్చ్ చేసుకోవడానికి ఇంకా ఆప్షన్ అనేది ఇవ్వలేదు ఒకవేళ యూజర్ నేమ్ని కూడా రీసెర్చ్ చేసుకోవడానికి ఆప్షన్ మూలు చేస్తే నేను మీకు ఖచ్చితంగా వీడియో ద్వారా తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్